చాలామంది వాక్ చేసేటప్పుడు కానీ రన్ చేసేటప్పుడు కానీ ఈ ఫుట్ వర్క్ అనేది ఈ విధంగా సైడ్కి అనేది పడుతూ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ఈ విధంగా ఉండకూడదు. ఈ విధంగా మనం వాక్ చేయడం వల్ల కానీ సో అదే అలవాటై మన రన్నింగ్లో కూడా ఇలాగే స్టెప్ అనేది పడుతుంది అనమాట ఇలా రన్నింగ్లో. సో ఫుట్ వర్క్ ఎప్పుడైనా సరే స్ట్రైట్గా ఉండేలా చూసుకోవాలి. అది మీకు ఒకేసారి రాదు, తర్వాత తర్వాత ప్రాక్టీస్ చేయంగా వస్తుంది. హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రన్నింగ్ చేసేటప్పుడు మన ఫుట్ వర్క్ అనేది ఎలా ఉండాలి, సో ఏ విధంగా ఉంటే మనం బెటర్గా రన్ చేయగలుగుతాం ఏంటనేది టోటల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, అందుకంటే స్మాల్ రిక్వెస్ట్, మనం ఎప్పటివరకు అయితే ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే మాత్రం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి యాక్టివేట్లో ఉంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ రన్నింగ్ చేసేటప్పుడు కానీ మనం 100 మీటర్ రన్నింగ్ చేసేటప్పుడు ఒకలా ఉంటుంది ఫుట్ వర్క్, అండ్ 400 మీటర్ కావచ్చు, లేకపోతే 800 మీటర్ రన్నింగ్ చేసేటప్పుడు ఇంకొకలా ఉంటుంది, అండ్ 1600 మీటర్ రన్నింగ్ ఇంకోలా ఉంటుంది, అండ్ 5 km ఫైనల్లీ బెటర్గా వేరేలా ఉంటుంది. అంటే డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది షార్ట్ రన్నింగ్ కాబట్టి ఒకలా ఉంటుంది, అండ్ డిస్టెన్స్ రన్స్కి ఒకలా ఉంటుంది ఫుట్ వర్క్ వచ్చేసి. ఫస్ట్ వచ్చేసి 100 మీటర్కి వచ్చేసి టోటల్ స్ప్రింట్ మనం ఫ్రంటిల్ యూజ్ చేయాల్సి వస్తుంది. సో ఫ్రంటిల్ యూజ్ చేయడం వల్ల వచ్చేసి తొందరగా మనం అలసిపోయే ఛాన్సెస్ ఉంటుంది, ఎందుకంటే సో టార్గెట్ వెంటనే రీచ్ అవ్వాలి కాబట్టి మనం ఎంతైతే బాడీ స్టామినా ఉందో అదంతా యూజ్ చేయాల్సి వస్తుంది సో స్ప్రింట్ కాబట్టి. సో 100 మీటర్ లెక్క మనం 1600 మీటర్ కానీ లాంగ్ రన్నింగ్ వేరే రన్నింగ్ చేయలేం, బట్ 100 మీటర్ వచ్చేసి టోటల్లీ స్ప్రింట్ యూజ్ చేయాల్సి వస్తుంది. మిగతా రన్నింగ్లో వచ్చేసి ఫుట్ వర్క్ అనేది, టోటల్ ఫుట్ వర్క్ అనేది యూజ్ చేయాల్సి వస్తుంది. సో ఫుట్ వర్క్ ఎలా ఉండాలి ఏంటంటే ఇప్పుడు చూద్దాం. చాలామంది రన్ చేసేటప్పుడు ఏంటంటే ఈ ఫుట్ వర్క్ ఉంది కదా కొంచెం సైడ్కి, అంటే ఈ విధంగా కొంచెం సైడ్కి పెడతా ఉంటారు రన్ చేసేటప్పుడు. సో ఈ విధంగా, సో ఈ విధంగా కొంచెం సైడ్కి ఇలా వస్తూ ఉంటుంది. సో ఇలా స్ట్రైట్గా కాకుండా, లెగ్స్ లెగ్స్ కాకుండా కొంచెం డిస్టెన్స్ వస్తూ ఉంటుంది. డిస్టెన్స్ రాకూడదు. ఈ డిస్టెన్స్ వస్తే మాత్రం రన్నింగ్ చేసే డిస్టెన్స్ వచ్చేసి చాలా తగ్గుతుంది, దానివల్ల మనం ఇంకా ఎక్కువ రన్నింగ్ చేయాల్సి వస్తుంది. సో కాబట్టి ఇది వచ్చేసి ఫుట్ వర్క్ వచ్చేసి స్ట్రైట్గా పడాలి. సో ఓకేనా, సైడ్కి వెళ్ళొద్దు. సో సైడ్కి వెళ్ళడం వల్ల చూడండి, ఇప్పుడు ఈ ఫుట్ వర్క్ వచ్చేసి ఇక్కడ పడుతుంది కదా, సో ఇదే ఫుట్ వర్క్ వచ్చేసి ఇక్కడ పడితే కొంచెం ఎక్కువ అనేది వస్తుంది డిస్టెన్స్ వచ్చేసి. మనకు రన్నింగ్ చేసేటప్పుడు మన ఏదైతే టార్గెట్ ఉందో ఆ టార్గెట్ అనేది తగ్గుతుంది, అదే ఇక్కడ ఉంటే ఆ డిస్టెన్స్ ఎక్కువ అవుతుంది, టార్గెట్ అనేది తగ్గుతుంది. ఇట్లా స్ట్రైడ్ వస్తే తక్కువ వస్తుంది, బట్ ఇదే డిస్టెన్స్ ఇక్కడ వేస్తే మాత్రం మన టార్గెట్ అనేది పెరుగుతుంది. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ రన్నింగ్ చేసేటప్పుడు. ఎప్పుడైనా సరే ఈ ఫుట్ వర్క్ వచ్చేసి స్ట్రైట్ ఉండాలి, ఇలా ఈ విధంగా బెండ్ ఉండకూడదు. ఓకేనా, స్ట్రైట్ ఉండాలి ఫుట్ వర్క్ వచ్చేసి. అండ్ ఫుట్ వర్క్ వచ్చేసి లెగ్ పడేటప్పుడు మాత్రం ఇలా సైడ్కి పడకుండా స్ట్రైట్గా మనం ఎలా అయితే రన్ చేస్తున్నామో అది స్ట్రైట్ పడేలా చూసుకోండి. ఓకేనా, అండ్ నెక్స్ట్ మనం వచ్చేసి ఫుట్ వర్క్ మెయిన్. ఇప్పుడు 1600 మీటర్ రన్ చేసే వాళ్ళకి ఏంటంటే టోటల్లీ ఈ స్ప్రింట్ అనేది యూజ్ చేయకూడదు ఈ విధంగా. అండ్ వచ్చేసి ఈ మనం రన్ చేసేటప్పుడు మామూలుగా నార్మల్గా రన్ చేసేటప్పుడు ఫుట్ వర్క్ అనేది దగ్గర దగ్గర పడుతూ ఉంటుంది. సో దగ్గర దగ్గర పడినప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ టోటల్ మొత్తం టాప్ టు బాటమ్ ఈ షూస్ అనేది కింద ల్యాండ్కి ఆనడం జరుగుతుంది. సో టోటల్ మనం 1600 మీటర్ అనేది ఫాస్ట్గా రన్ చేయాలనుకుంటే మాత్రం టోటల్గా ఈ విధంగా ఆనకూడదు. సో అలాగని చెప్పేసి మనం లాంగ్ లాంగ్ పడడం వల్ల ఫుట్ వర్క్ వచ్చేసి, సో ఫుట్ వర్క్ వచ్చేసి ఈ విధంగా ఎక్కువ లాంగ్ పడడం వల్ల హిల్ ఉంది కదా, బ్యాక్ హిల్ పడుతుంది చాలామంది. ఇదేంటంటే మరీ ఎక్కువగా లాంగ్ అనేది ఇవ్వకూడదు వచ్చేసి మనకు నార్మల్గా. సో ఈ విధంగా వచ్చేసి టోస్ పడాలి. లెగ్ వచ్చేసి ఇది మాత్రమే మూమెంట్ ఇవ్వాలి. ఫ్రంటిల్ వచ్చేసి పైన ఉంటే మాత్రం ఈ హిల్ పడుతుంది, బ్యాక్ హిల్ పడుతుంది. టోటల్ ఫుట్ వర్క్ వచ్చేసి ఈ విధంగా, సో ఈ విధంగా వస్తుంది. ఇది చాలా టైం పడుతుంది మనకు ఇలా లిఫ్ట్ చేసి ల్యాండ్ చేసి మళ్ళీ లిఫ్ట్ చేయడానికి, మళ్ళీ టేకప్ చేయడానికి చాలా టైం అనేది పడుతుంది, ఎనర్జీ కూడా అక్కడ వేస్ట్ అవుతుంది. ఇక్కడ ఈ ఫుట్ వర్క్ అనేది జరుగుతుంది. సో కాబట్టి మీరు స్టెప్ లాంగ్ పడినా కూడా, స్టెప్స్ లాంగ్ వేసినా కూడా, అంటే ఫాస్ట్ రన్ చేసే లాంగ్ వేసినా కూడా ఈ ఫ్రంట్ హిల్ ఇది ఉంది కదా, సో లెగ్ పాదం వచ్చేసి ఈ విధంగా ముందుండాలి. సో ఈ విధంగా ముందుంటే మాత్రం మనం ఫ్రంట్ హిల్ మాత్రమే పడుతుంది. సో అదే ఈ ఫుట్ వచ్చేసి ఫ్రంట్ హిల్ పైన ఉంటే మాత్రం ఈ విధంగా పడుతుంది. ఓకేనా, కాబట్టి మనం రన్ చేసేటప్పుడు ఇల్లు వచ్చేసి ఈ విధంగా కింద ఉండాలి. వెంటనే మళ్ళీ ఏమంటే ఈ బ్యాక్ వచ్చేసి ఆనదు మనకు పెద్దగా. సో బ్యాక్ అనేది ఆనకపోవడం వల్ల మనకు ఎక్కువ స్టామినా అనేది యూజ్ అవ్వదు. వెంటనే సేమ్ అగైన్
వేరే ఫుట్ వర్క్ వెళ్ళిపోతాం మనం, ఓకేనా? సో ఎప్పుడైనా సరే ఈ టోటల్ రన్నింగ్ చేసేటప్పుడు టోటల్ ఫుట్ వర్క్ అనేది ఆనకుండా చూసుకోండి. అలాగని చెప్పేసి 1600 మీటర్లో అలాగని చెప్పేసి టోటల్ స్ప్రింట్ అనేది యూజ్ చేయాలి. స్ప్రింట్ అంటే ఈ విధంగా ఉంటుంది, ఓన్లీ ఈ విధంగా మాత్రమే మనం ఎక్కువ బలం యూజ్ చేయాల్సి వస్తుంది. ఈ లెగ్ లాగేటప్పుడు ఎక్కువ బలం యూజ్ చేయాల్సి వస్తుంది, కాబట్టి లెగ్ని ఎప్పుడైనా సరే బలంగా లాగకూడదు. బలంగా లాగితే ఎక్కువ స్టామినా యూజ్ చేయాల్సి వస్తుంది, సో తొందరగా అలసిపోయేసే ఛాన్స్ అయితే ఉంటుంది మనం. సో ఎక్కువగా బ్యాక్ లాగకూడదు. సో ఎప్పుడైనా సరే జస్ట్ ఈజీగా ఇలా వెళ్ళిపోవాలి. సో ఈజీగా ఇలా వెళ్ళిపోవాలి మిల్ ఫ్రంట్కి, ఓకే? అదే ఇలా ఇలా ఉంటే మాత్రం, అదే ఇలా పడితే జస్ట్ ఇక్కడ నుంచి లేసి మళ్ళీ ఇక్కడ ఇలా పడాల్సి వస్తుంది. సో ఇదంతా ఈ ప్రాసెస్ జరుగుతుంది. అదే మనం డైరెక్ట్ ఇలా వేస్తే డైరెక్ట్ మళ్ళీ వెంటనే ఎక్కువ స్టామినా యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇలా వేసినా ఎక్కువ స్టామినా యూజ్ చేయాల్సి వస్తుంది మనం టోటల్ ఇలా చేయడం, అండ్ టోటల్ ఎక్కువ హిల్ వేసినా కూడా ఎక్కువ స్టామినా యూజ్ చేయాల్సి వస్తుంది. సో ఈ లెగ్ మనం ప్రెజర్ మొత్తం ఆ ఫ్రంట్ మీదనే పడుతుంది, కాబట్టి మనకు పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మనం రన్ చేయలేం ఫస్ట్, బేసిక్గా మనం ఆ విధంగా రన్ చేయాలనుకున్నా కూడా, అంత లాంగ్ రన్ చేయాలని 1600 మీటర్ అప్ టు కంప్లీట్ చేయాలనుకున్నా కూడా. సో 100 మీటర్లోకి వచ్చేసి ఈ ఫుట్వర్క్ ఫ్రంటిల్ని, ఈ బ్యాగ్ ఇవి ఉంది కదా ఇలా, సో ఈ షూస్ని బలంగా ఈ లెగ్తో ఇలా బలంగా వెనక్కి లాగాల్సి వస్తుంది. సో బలంగా వెనక్కి లాగడం వల్ల ఎక్కువ స్టామినా అనేది యూజ్ అవుతుంది, తొందరగా అలసిపోయే ఛాన్స్ ఉంటుంది. సో మనం అదే 1600 మీటర్లో హాఫ్ ఫుట్ మాత్రమే యూజ్ చేస్తాం కాబట్టి, అంటే 100 మీటర్ కంటే ఎక్కువ ఫుట్ని యూజ్ చేస్తాం కాబట్టి మనం బలంగా లాగాల్సిన అవసరం లేదు. మీరు బలంగా లాగితే ఏంటంటే ఎక్కువ స్టామినా యూజ్ అవుతుంది, ఎక్కువగా రన్ చేయలేరు. జస్ట్ ఈ విధంగా రన్ చేస్తున్నాం, మనం రన్నింగ్లో ఉంటాం కాబట్టి ఆటోమేటిక్గా లెగ్ వచ్చేసి బాడీ వచ్చేసి ముందుకెళ్ళిపోతుంది, మీరు ఎక్కువ స్టామినా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అదే మీరు బలంగా లెగ్ని కనుక లాగినట్లయితే మాత్రం సో ఎక్కువ స్టామినా యూజ్ చేయాల్సి వస్తుంది. ఫుట్వర్క్ అనేది బేసిక్ వచ్చేసి మనం చెప్తే రాదు, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే రెగ్యులర్గా చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ వెళ్తే వచ్చేస్తుంది. అంతేకాని ఒకే రోజు మార్పు చేసుకోవాలి రావాలి ఇలా పడట్లేదు నా ఫుట్వర్క్ అని మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఏదైనా సరే ప్రాక్టీస్లో కొంతమంది చాలా లాంగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, సో ఏదైనా సరే మనకు రాకున్నా ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. ప్రాక్టీస్ చేస్తా అంటే చిన్న చిన్నగా ఆటోమేటిక్గా మార్పు అనేది వస్తూనే ఉంటుంది. సో బాడీ స్ట్రైట్ ఉండేలా చూసుకోవాలి, అండ్ లెగ్స్ ఎగ్జాక్ట్లీ కూడా ల్యాండ్ అవ్వాలి, అండ్ బ్యాక్ ఎక్కువ లాగకుండా చూసుకోండి. అంటే మన ఫుట్ వర్క్ని ఎక్కువగా ఇలా గుంజకుండా చూసుకోండి. జస్ట్ అలా మనం ఆ విధంగా రన్ చేస్తే ఫ్రంట్ మీద ఫ్రంట్ హాఫ్ ఫుట్ మీద రన్ చేస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోదాం, బట్ బ్యాక్ ఎక్కువ లాగొద్దు, ఎక్కువ స్టామినా యూజ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది బేసిక్ ఫుట్ వర్క్ వచ్చేసి. వీడియో నచ్చింది అనుకుంటాను వెంటనే లైక్ చేసేయండి, అండ్ మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటాం. అందరికీ బాయ్ బాయ్, టేక్ కేర్, జై హింద్.